హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసం మంచి టాపిక్తో వచ్చానండి అది షాపింగ్ టాపిక్ అండి చూసారు కదా ఈ డ్రెస్ అయితే నేను మీ మింత్రా నుంచి తెప్పించాను ఇది మీషోలో కూడా తక్కువ ప్రైస్కే దొరుకుతుందండి మెటీరియల్ కలర్ అయితే చాలా బాగుంది ఈ కింద లేస్ అనేది నేను యాడ్ చేశాను ఎందుకు చేశాను అనేది మీకు తర్వాత చెప్తానండి అలాగే ఇది ఫిట్టింగ్ కోసం సైడ్ జిప్ అయితే వస్తుంది ఇది మీరు ఎగ్జాక్ట్ సైజ్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే క్రాప్ టాప్కి పెద్దగా టక్స్ ఏమీ లేవు కదండి అలాగే మనకు ఫ్యాంట్కి కూడాను బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అలాగే ఫ్రంట్కి బెల్ట్ అయితే ఇచ్చారు వేసుకుంటే మాత్రం మంచి ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ట్రూ సైజ్ అయితే తీసుకోండి అలాగే ఈ మన క్రాప్ టాప్లో వచ్చిన యాజ్ ఇట్ ఈస్ కలర్ అయితే కింద లెగ్స్ దగ్గర వస్తుందన్నమాట అలాగే దీని మీద ఒక కోట్ కూడా వస్తుందండి ఎందుకంటే ఇది వెస్ట్రన్ డ్రెస్ అండి ఇది మనకు పైన క్రాప్ టాప్ ఫ్యాంట్ విత్ కోట్ అయితే వస్తాయి కోట్కి కూడా మంచిగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అలాగే మనకు మనకు క్రాప్ టాప్లో వచ్చిన మెటీరియల్తో సైడ్ చిన్నగా సైడ్ అయితే లేస్ లాగా స్టిచ్ చేశారనమాట చక్కగా బెల్ట్ టైపు చాలా బాగుందండి కలర్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది నేను ఎందుకు లేస్ వేశానంటే ఇది ఫైవ్ టూ అంటే హైట్ ఫైవ్ టూ కంటే అబవ్ ఉన్న వాళ్ళకి నడుము దగ్గర ఎక్కువగా గ్యాప్ అయితే వస్తుందండి అలాగ ఎక్కువ గ్యాప్ను కవర్ చేయడం కోసం ఈ లేస్ అయితే వేశాను దీనివల్ల మంచి లుక్ వస్తుంది అలాగే ఫైవ్ టు అబోవ్ వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ డ్రెస్ అండి ఈ డ్రెస్ నేను మీషోలో తెప్పించానండి దీని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు చిన్న మన హ్యాండ్స్ ఏమో చక్కగా ఈ చూడీ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఫుల్గా వస్తుంది అలాగే చిన్న లేస్ పైపింగ్ టైప్లో గోల్డెన్ పైపింగ్ అయితే ఇచ్చారండి మిగతా అదంతా ప్లేన్ వచ్చింది డ్రెస్ అంతా జార్జెట్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది కాకపోతే సెమీ క్రేప్ అయితే ఇచ్చారు దీని కింద వచ్చిన స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితే అంతగా బాగాలేదండి దీనికి వచ్చిన దుప్పట్టా కూడా పెద్ద విడుతుండదు లెంత్ అయితే పర్వాలేదు రబ్బర్ ప్రింట్ వస్తుందండి వన్ సైడే ఉంటుంది దీన్ని జస్ట్ వాష్ వాటర్లో పెట్టి డిప్ చేసి తీసేయడమే దీనికి ఓకే ఓకే అని చెప్పుకోవచ్చు అండి ఈ ప్రైస్కి కలర్ అయితే చాలా బాగుంది ఫోటోకి వాటికి యూజ్ చేసుకోవచ్చు కానీ రఫ్ అండ్ రఫ్కి అయితే డ్రెస్ అయితే యూజ్ అవ్వదని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ డ్రెస్ అండి దీన్ని నేను షిఫాన్ సారీ తీసుకున్నాను దీంతో నేను స్టిచ్ చేశాను అనమాట ఒకవేళ మీకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా లేదంటే స్టిచ్చింగ్ చేయించుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ ఐడియా మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట నేను ఫుల్ శారీ అంతా పెట్టి ఒక డ్రెస్ కుట్టానండి దీనిపైన తీసుకున్న మెటీరియల్ మాత్రం సపరేట్గా తీసుకున్నాను ఇది బ్లౌజ్ పీస్ దానిలో అంటే నెట్ మీద లేస్ లేస్ టైప్ అండి ఫినిషింగ్ ఉంటుంది ఇది సెవెంటీ పాయింట్స్ తీసుకున్నాను అనమాట థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ పాపకైతే కరెక్ట్గా మీకు ఈ సైజ్ సరిపోతుంది అలాగే హ్యాండ్స్ అండి రఫిల్ హ్యాండ్స్ పెట్టాను అలాగే లోపల చిన్న లైనింగ్ హ్యాండ్స్ ఇచ్చాను ఎందుకంటే స్లీవ్లెస్ ఇష్టపడిన వాళ్ళ కోసం అలాగే బ్యాక్ సైడ్ వీనెక్ ఇచ్చానండి ఇలాగ డార్క్ కలర్ మీద సీక్వెన్స్ ఉంటుంది పైన ఇచ్చిన పార్ట్కి దానివల్ల మంచి లుక్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వీనెక్ అన్నాను కదా అలాగే ఫ్రంట్ బోట్ కీ హోల్ అయితే ఇచ్చాను అనమాట ఇలాగ మనకు రెడీమేడ్ లుక్ లాగా చక్కగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే కుట్టుకోవచ్చండి అలాగే కుట్టించుకోవచ్చు కూడా మనకు ఇలా శారీ తీసుకుట్టుకోవడం వలన మనకు తక్కువ బడ్జెట్లోనే మంచి వెరైటీ డ్రెస్ అయితే తయారవుతుంది నేను ఫుల్ శారీ అంతా కూడా ఒక డ్రెస్కి యూజ్ చేశానండి అంబరిల్లా కటింగ్తో టూ లేయర్స్ ఉంటుందండి దీనికి మొత్తం జిగ్జాగ్ ఉంటుంది అలాగే లోపల క్రేప్ మెటీరియల్ అలాగే లోపల ఒక కాటన్ లైనింగ్ కూడా వేశానమాట దీనివల్ల మంచి లుక్ అయితే వస్తుంది ఫోర్ లేయర్స్ ఉన్నా కూడా మనకు వెయిట్ అనేది ఉండదు లుక్ అయితే చాలా బాగుంటుంది హిప్ దగ్గర లేస్ ఫినిషింగ్ ఉండడం వల్ల నేను హిప్ దగ్గర దాన్ని అటాచ్ చేయలేదండి ఓన్లీ పైన పార్ట్ మాత్రమే చేశాను ఇది ఎవరికైనా ఈ టిప్ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్